అసలు రేపటి నుంచి ప్రారంభం కాబట్టి వారాహయాత్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ అనవరం బయలుదేరారు. ప్రస్తుతం వారాహి కూడా మరి కాసేపట్లోనే అనవరానికి బయలుదేరబోతుంది. ప్రస్తుతం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారాహి వెహికల్ ఉన్న దృశ్యాలు మీరు చూడవచ్చు. ఇదే వాహనంలో రేపటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. పైనకి ఆయన పర్యటించబోతున్నారు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారు, అదేవిధంగా జన సైనికులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇది అనవరానికి బయలుదేరబోతుంది. రోడ్ మార్గంగా ఇది అనవరానికి చేరుకుని రేపు ఉదయం ఇదే వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ వాహనం ఎక్కి పవన్ కళ్యాణ్ తన యాత్రను ప్రారంభించబోతున్నారు. చాలా ప్రెస్టీజియస్గా జనసేన పార్టీ యాత్రను తీసుకుందని చెప్పాలి. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. 23 వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ పర్యటన అయితే ఉండబోతుంది. ప్రతి 8 నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ వారాహి యాత్ర ఉండబోతుంది. ఒకసారి వారాహిని మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మొత్తం కూడా పూర్తిగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు చూడొచ్చు. పసుపు కుంకలు వాహనానికి సంబంధించినటువంటి పసుపు కుంకణం అదనం కానీ చుట్టూ అంటే లైటింగ్ సంబంధించి కూడా వారాహికి చుట్టుపక్కల లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ సౌండ్ కూడా సౌండ్ బాక్స్ అరేంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ అందరికీ వినపడే విధంగా సౌండ్ బాక్స్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇటువైపున పవన్ కళ్యాణ్ ఎంట్రీకి సంబంధించినటువంటి ద్వారం ఇది ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి లోపల నుంచి పైకి వెళ్తారు. అక్కడ లోపల కూర్చోవడానికి కానీ లోపల రెస్ట్ తీసుకోవడానికి సంబంధించి కానీ లోపల అరేంజ్మెంట్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే వాహనంలో పవన్ కళ్యాణ్ రేపు వారాహయాత్రను ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో ఇది మంగళగిరి నుంచి బయలుదేరబోతుంది. వాస్తవానికి ముందు వారాహి బయలుదేరుతుందని చెప్పారు, తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పారు. కానీ ముందుగానే పవన్ కళ్యాణ్ బయలుదేరారు. గన్నవరం నుంచి రాజమండ్రి వరకు ఫ్లైట్ వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్డు అన్నవరం వెళ్తారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న వారాహి యాత్ర సంబంధించి స్పందన అయితే చాలా బాగుంది. రేపటి నుంచి అక్కడ పోలీస్ ఆంక్షలు కూడా లేవని అక్కడ చెప్పడంతో పూర్తిగా భారీగా జన సైనికులు తరలివచ్చే అవకాశం కనబడుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. రేపు సాయంత్రం కత్తిపూడి జంక్షన్లో ఇదే వెహికల్ మీద వారాహి మీద మొదటిసారంటే ఇప్పటివరకు పూర్తిగా పొలిటికల్గా మొన్న మార్చిలో మాత్రమే అక్కడ ఆవిర్భావ సభకు వెళ్ళారు. కానీ పూర్తిగా ఈ వాహనం ఎక్కి ఎక్కడ కూడా ఒక సభలో మాట్లాడడం కానీ రాజకీయ అంశాలు మాట్లాడడం కానీ చేయలేదు. రేపు కత్తిపూడి జంక్షన్లో వారాహి యాత్ర సంబంధించి ఇదే వాహనం మీద మొదటి స్పీచ్ అయితే ఇవ్వబోతున్నారు. జన సైనికులు ఉద్దేశించి అదేవిధంగా పార్టీ కార్యకర్తల నుంచి ఉద్దేశించి వాహనం మీద నుంచి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లో వారాహి అయితే అన్నవరానికి బయలుదేరబోతుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి బయలుదేరుతున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అభిమానులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు కాన్వాయ్ పవన్ కళ్యాణ్ వారాహి వెహికల్ ఎక్కబోతూ ఉన్నారు. ప్రస్తుతం వారాహి యాత్రకు సంబంధించినటువంటి యాత్ర ఇక్కడి నుంచే అంటే మనవారం నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంగళగిరిలోంచి బయలుదేరిపోతూ ఉన్నారు. భారీగా ఇక్కడ కార్యకర్తలు కూడా తరలివచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బయటకు వచ్చి అభివాదం కూడా చేశారు. పూర్తిగా 2 రోజుల పాటు యాగాన్ని పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రకైతే సిద్ధమవుతారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనబడుతూ ఉంది. అన్నవరం చేరుకున్న తర్వాత ఉదయం ప్రత్యేక పూజలు చేసి వారాహి యాత్ర ఆయన ప్రారంభించబోతున్నారు. పూర్తిగా 23 తారీఖు వరకు యాత్ర కొనసాగబోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 9 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరగబోతుందని చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అన్నవరం బయలుదేరారు. రేపు ఉదయం ప్రత్యేక పూజల తర్వాత వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది.